मेदक एंपी बीआरएस पार्टी दुब्बाक नियोजकवर्ग अभ्यर्थी एंपी కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పైన ప్రతిపక్షాల యొక్క కుట్రతోని జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాజకీయాలలో ప్రజల మన్నలు పొంది రాజకీయాలు చేయాలి తప్ప అత్యా రాజకీయాలతోనే ఏదో గొలిసిపోతామని చెప్పి ప్రతిపక్షాలు కుట్ర పన్నుతా ఉన్నాయి. ఈరోజు దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓచుకోలేనటువంటి పరిస్థితులలో ఈరోజు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పైనటువంటి దాడిని మేము ఖండిస్తా ఉన్నాం. బిఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓచుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపై ప్రత్యక్ష దాడులకు హత్య రాజకీయాలకు దిగుతూ హత్యలు చేసేదాకా వెళ్తుందంటే మరి ప్రజలంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఈ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక ఎంపీ పైనే కత్తితో దాడి చేసే పరిస్థితి వస్తుందంటే మరి వాళ్ళు గెలిస్తే ఇంకా ఏ రకంగా ఉంటుందో కూడా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మన్నలు పొంది ప్రజలకు సేవ చేసి వారి సేవను మీ సేవను గుర్తించినట్టయితే ప్రజలు మీకు ఓట్లు వేసి గెలిపిస్తారు. కానీ ఇలాంటి అత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ మరి ప్రజలను నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు ఏదో రాజకీయ లబ్ధి పొందాలని అనుకుంటున్నారేమో కానీ అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉంటారు. మరి ఇలాంటి అత్యా రాజకీయాలను ప్రజలు గమనిస్తూ ఓటుతో సరైనటువంటి బుద్ధి చెప్పేటువంటి రోజులు ఖచ్చితంగా ప్రతిపక్షాలకు ఉండబోతా ఉన్నాయి. ఈరోజు ఏది జరిగినా కూడా మరి ప్రభాకర్ రెడ్డికి ఏది జరిగినా కూడా పూర్తి బాధ్యత ప్రతిపక్ష పార్టీలపై ఉంది. వెంటనే ప్రతిపక్ష పార్టీలు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ప్రభాకర్ రెడ్డి గారిపై జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తారనే ఒక దురాచారంతో ఈరోజు దుర్మార్గంతో మరి దాడులకు ఎగబడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీలను మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజులలో ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని చిత్కరించడం ఖాయం, మళ్ళీ ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం, కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణకు మంచి జరుగుతుంది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఆ ప్రజలు గమనించినటువంటి విషయాన్ని మీరు జీర్ణించుకోలేక ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులపై దాడులు చేస్తున్నటువంటి దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే కాలంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే దాడికి ప్రతి దాడి చేయడం మాకు చేత కాదు, కానీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్ధంగా రాజకీయాలు చేయాలని చెప్పి చెప్పడం మూలంగా మేము దాడులకు వెళ్లకుండా ఈరోజు ఖండిస్తా ఉన్నాం. రాబోయే భవిష్యత్తులో ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం అయితే జరగబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం.